रे ये मलेशिया बैग तो एस्केप। आ సహాయం చేసిన వాళ్ళకి హ్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇలాగే జరుగుతుంది. చెయ్యి బుర్రా. ఆ నైస్ టు మీట్ యు. హలో. నాకు. నడవలేక పోతున్నా. తప్పుకుంటే ఇది ఫ్రాక్చర్. అంటే వెనికిందిరా. ఓ మన ఊళ్ళో అలాగంటే. నేను భయం వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళి తీరాలి. ఏంటి ఇలా కుంటుకుంటూ కుంటుకుంటూ వెళ్తావా? వెనుకు తీస్తేనే నువ్వు వెళ్ళగలవు. వెనుక? నేను అహంకారంతో విరవిగా మగ్గాళ్ళకి మాత్రమే తీస్తాను. ఆడవాళ్ళకి తీసి అలవట్లేదు. అదేరా వెనుక బేషుగా తీసుకుని కదా. ఇప్పుడు ఈ పిల్లని తీసుకెళ్లి ఇంట్లో బోర్లా పెడుకోబెడితే ఆమె ఆవును కాసి మద్రా చేస్తుంటుంది. అప్పుడు బ్యాగ్ పక్కన పెడుతుంది కదా, అది మాయమైపోతుంది. అదే వెనుక నొప్పి అన్ని. ఇలాంటి వైద్యం చేయడంలో మా అమ్మ సూపర్. ఇక్కడ ఎన్ని తలగళ్ళున్నా తల కింద బ్యాగ్ పెట్టుకుని పడుకునుంది చూడు. గరుడా, నా నుంచి నువ్వు తప్పించుకోలేవురా. నిన్ను కనిపెట్టేసిన చూసావా? ఐ లవ్ యు రా, ఐ లవ్ యు సో మచ్. చాలి దుర్మార్గురాలా. అదే నిన్న రాత్రి మన ఇంటికి వచ్చింది కదా తను. ఏంటి పాటలు పాడుతున్నారు, ఎగతాళిగా ఉందా? బాబు నీళ్ళెవరిని మేమేమి మింగేయలేదు, బాత్రూమ్ లో స్నానం చేస్తుంది. ఈ మాట ముందే చెప్పొచ్చుగా. ఒరే జాగ్రత్తరా, అలాగే వెళ్ళి బయట పడకు. అలా అడుగుతున్నారేంటి? ఇది మీ ఇల్లు, మీరు కాఫీ తాగొచ్చు, హార్లిక్స్ తాగొచ్చు, బోన్విటా తాగొచ్చు, ఆల్ రైట్స్ మీకు ఉన్నాయి. పాపం ఇంట్లో అందరూ పిచ్చి వాళ్ళు ఉన్నారు. ఇదిగో మా కాఫీ. ఏంటి గ్లాస్ లో ఇచ్చారు? ఐ వాంట్ కప్ అండ్ సాస్. ఇదిగో అమ్మాయి, పర్వాలేదులే తాగు. అది మా తమ్ముడు టీ తాగే గ్లాసే. తమ్ముడు తాగే గ్లాస్? ఎంగిలి ఎంగిలి ఎక్కడ పెట్టాలి? కాఫీ ఇచ్చిన గ్లాస్ ఎంగిలా? మా అబ్బాయిని కౌగిలించుకుని ముద్దెట్టుకోవడం మాత్రం ఎంగిలి కాదా? నిన్న నైట్ నా బెడ్రూమ్ కి వచ్చావా? అవును వచ్చాను. నా బెడ్రూమ్ కి నేను రాకూడదా? నిన్న నిద్రపోతుంటే నాకే తెలియకుండా తను కిస్ చేసావు. టోటల్ ఫ్యామిలీ దాన్ని చూసేసింది. అదా మ్యాటర్, ముద్దు పెట్టుకుంది నేను కాదమ్మడు నువ్వు. అవును జయ్యం తలుచుకుంటే ఏదో కలవర్ ఇస్తూ అటు వచ్చిన నన్ను పట్టుకొని ఇచ్చు ఇచ్చు అంటూ ఇచ్చావే. నేను ఎలాగంటే మహా ముద్రలో ఉన్నావే. సైకిల్ దూర గ్యాప్ లో ఆటో తోలుతావు, యాక్సిడెంట్ అయితే మాత్రం నిన్న నా మీద వస్తావా? బయలుదేరు బయలుదేరు, ఇక్కడ ఎవరు వద్దం లేదు. వెకెట్ చేసేటప్పుడు రిసెప్షన్ లో బాంబు ఉంటుంది, బిల్ సెటిల్ చేసి వెళ్ళు. బయలుదేరు బయలుదేరు. ఏంటమ్మా కారు కొడుతున్నావా? ఈ పాప బ్లాక్షిప్ కథలు చాలా విన్నాను.